నమిలి తినలేని వాళ్ళకి ఫిక్స్ ట్రీట్మెంట్ పెట్టొచ్చా ఎస్ చాలా మంది ఏంటంటే ఏ సందర్భాల్లో కూడా కొన్ని పళ్ళుండో ఇటుపక్క పళ్ళుండో పై పళ్ళుండో కింద పళ్ళుండో వాళ్ళు ఏం చేస్తారంటే నమిలి తినడాన్ని కాంప్రమైజ్ చేస్తుంటారు మొదటి ఫస్ట్ స్టెప్ ఒక పక్క పళ్ళు లేకపోతే ఇటు పక్క ఏ పక్కన అయితే పళ్ళు అటు పక్క నమ్మిల్ తినడం స్టార్ట్ చేస్తారు సెకండ్ స్టెప్ కొద్ది కాలం ఒకే పక్క వాడి తినడం వల్ల ఆ పక్కన కూడా నమ్మిలు తినలేని పరిస్థితులు వచ్చేస్తాయి అప్పుడేం చేస్తారు వెంటనే డైట్ను ఆల్టర్ చేసేస్తారు అంటే మెత్తగా ఉండే పదార్థాలు తినడము జ్యూసులు లాంటివి తినడము ఉప్మా ఇడ్లీ మీద డిపెండ్ అవ్వడం లాంటివి చేస్తారు థర్డ్ స్టెప్ ఏంటంటే అవి కూడా మానేసి ఇంకేది వీలైతే అది కడుపు నింపుకుంటే చాలు అన్నట్టు తింటారు దీనివల్ల చూడండి ఒకటి మీరు తినే ఆహారం మారిపోతూ ఉండడం వల్ల మీ హెల్త్ అనేది డిటోరియేట్ పోతూ ఉంటుంది చాలా మంది అనుకుంటారు వయసు అవుతుంది కాబట్టి మొహం మీద ముడితొస్తుంది వయసు అవుతుంది కాబట్టి శక్తి సన్నగిల్లిపోతుంది సో పక్కన పక్కన మనిషి హెల్ప్ చేయడం అవసరము ఇలా అనుకుంటున్నాను మీరు తినే ఆహారం కరెక్ట్గా లేకపోవడం వల్లే మీకు ఈ మార్పులన్నీ వస్తుంటాయి మీరు ప్రాపర్గా సరైన పోషక విలువలు ఉన్న ఆహారాన్ని నమిలి తింటే ఎంత వయసు వచ్చినా కూడా మీరు బలంగానే ఉంటారు అందంగానే ఉంటారు మీ పని మీరు చేసుకుంటానే ఉంటారు అలా నోట్లో ఒకటి లేదా రెండు పళ్ళు లేని వాళ్ళు తప్పనిసరిగా పళ్ళు రీప్లేస్ చేసుకోండి పన్ను పోయింది పోయింది ఓకే ఫైన్ దాన్ని మళ్ళీ మనం చాలా ఈజీగా రీప్లేస్ చేయొచ్చు ఫిక్స్డ్ పళ్ళు పెట్టే విధానం చాలా సులువుగా చాలా ఈజీగా చాలా అడ్వాన్స్డ్గా ఉంది ఇప్పుడు సో అలా భయపడాల్సింది ఏం లేదు ఎవరికైనా కూడా ఒక పన్ను లేదు మా దగ్గరకు వచ్చారనుకోండి బ్రిడ్జ్ విధానంలో అన్న పళ్ళు పెట్టేస్తాము లేదా ఒక ఇంప్లాంట్ పెట్టి అయినా పన్ను పెట్టేస్తాము దీనికి అయ్యే టైం ఎంత చెప్పండి ఒకటి లేదా రెండు సిట్టింగ్స్ మాత్రమే ఖర్చు కూడా చాలా తక్కువలోనే అయిపోతుంది సో ఇంత చిన్న చిన్నదానికి హెల్త్నంతా స్టేక్ చేస్తూ ఉన్నారు కేవలం పళ్ళు ఫిక్స్డ్ పళ్ళు వస్తాయి అది ఈజీగా పెట్టుకోవచ్చు అని తెలియకపోవడం వల్లే సో ఎవరైనా నమిలి తినలేక ఇబ్బంది పడుతుంటే కనుక పళ్ళు పెట్టుకోండి పెట్టే అవకాశం వందకి వంద శాతము ఉంది